నమస్కారము మాస ఫలితాలు కుంభరాశి జూన్ నెల కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం కుంభరాశి అనగానే మనకు ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు శతభజ నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు అలాగే పూర్వాభద్రా నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశికి చెందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికు తృతీయ స్థానం అనేటువంటి మేషరాశులు గురుగ్రహము రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి వారితో కలిసి బుధ గ్రహము కూడా సంచరిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క తృతీయ రాశిలో తృతీయ స్థానమైనటువంటి మేషరాశులు గురుగ్రహం సంచరిస్తూ ఉండేటువంటి ఈ మాసంలో వేరువేరు రకాలుగా అనుకున్నటువంటి పనులు ఆలస్యం కావటం ప్రయోజనాలు సిద్ధింపచేసుకునేటటువంటి సందర్భం నుండి నష్టములు ఎదుర్కొనేటటువంటి సందర్భాల వలన కొన్ని విషయాల్లో మనోవిచారాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో గొడవలు ఏర్పడటం అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవటం ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటందుకు సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి శారీరక సంబంధమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్లు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఉద్యోగపరంగా కలహములు గొడవలు చోటు చేసుకునేందుకు సందర్భాలు ఉన్నందున ఉద్యోగ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఇక ఈ మాసంలోనే ఈ తృతీయ స్థానంలో గురుగ్రహం తర్వాత అక్కడ రాహుగ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ రాహుగ్రహం సంచరించే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఇందాక చెప్పుకున్నాం మనకు జన్మరాశిలో శనైరుడు సంచరిస్తే గౌరవహాని అని చెప్పేసి కాబట్టి ఒకవేళ ఈ గౌరవహాని ఏర్పడకుండా మీరు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రాహుగ్రహం మీకు సహకరించి మీ పైన మోపబడినటువంటి అపకీర్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగింపజేసుకునేందుకు కూడా అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మనస్థాపాల నుండి మెల్లమెల్లగా బయటపడేందుకు కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఆస్తుల విషయాల్లో ఆధిపత్యాల విషయంలో ఉన్నటువంటి గొడవలు ఘర్షణలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి కాస్త ఉపశమనము లభించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొనేటటువంటి వేరు రకాలుగా ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఒత్తిళ్ళు అన్నీ కూడా వాటి నుండి బయటపడేందుకు భగవంతుడు కూడా మీకు సహకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఈ మాసంలోనే ఈ తృతీయ స్థానమైనటువంటి కుంభరాశి నుండి తృతీయ స్థానమైనటువంటి మేషరాశిలో జూన్ ఏడవ తేదీ వరకు కూడా బుధగ్రహం అనేది సంచరిస్తుంది ఈ సందర్భంలో కాస్త ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేనట్లయితే అధికారిక పరంగా కావచ్చు అనధికారికంగా కావచ్చు ధన నష్ట సూచనలు ఎదుర్కొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఆర్థికంగా నష్టపోవటం వలన కొన్ని రకాల అదనపు ఇబ్బందులు బాధలు కూడా కలిగేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ధనం విషయంలో చాలా చాలా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి అంతేకాకుండా ప్రభుత్వ పెద్దల నుండి ప్రభుత్వం నుండి లేదా మీ యొక్క యాజమాన్యం నుండి కొన్ని రకాల బాధలు ఇబ్బందులు శిక్షలు కూడా అనుభవించేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగాల విషయంలో బదిలీలు చేయటం స్థాన మార్పులకు లోను కావటం సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని అంశాల్లో మిమ్మల్ని నిషేధించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి భయాలు ఆందోళనలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నదమ్ములతో వ్యవహరించేటటువంటి తీరులో కాస్త మార్పును మీరు గమనించుకుంటూ ఉండాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు ఇబ్బంది పడకుండా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనోవిచారాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మనోవిచారాల నుండి బయటపడేందుకు ప్రయత్నం చేయటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడేందుకు భగవంతుడు సహకరిస్తాడు అలాగే ఈ బుధగ్రహము ఎప్పుడైతే మేషరాశి నుండి వృషభ రాశికి మారుతుందో జూన్ ఎనిమిదవ తేదీ నాడు ఆయన అక్కడి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే చతుర్థ స్థానంలోనే ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి ఈ చతుర్థ స్థానంలో బుధగ్రహం ఎంతో కొంత అనుకూలతలను కలగచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ధనము ధాన్యవృద్ధులు కలగ చేస్తూ ఉంటాడు యాజమాన్యంతో ఉన్నటువంటి సమస్యలను తీర్చివేయగలుగుతాడు అలాగే మాతృ సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు సౌకర్యాలను పెంపొందించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి అన్ని విధాలుగా కాస్త ఈ బుధగ్రహం మీకు ఇక్కడ శుభ ఫలితాలను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే బుధగ్రహము ఈ నెల ఇరవై ఐదు నాడు పంచమ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోతాడు అక్కడ ఈ చివరి వారమంతా కూడా మిథున రాశిలోనే ఆయన గడుపుతూ ఉంటాడు ఈ ప్రయత్నంలో కాస్త పంచమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆరోగ్య విషయాల్లో అవయవాల విషయంలో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి లేనట్లయితే గొడవలు ఏర్పడటం గాయములు సంభవించటం మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడటం ఇబ్బందులు కలగటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యాలు కూడా వేరు వేరు రూపాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి శరీరంలో ఉష్ణములతో కూడినటువంటి బాధలు ఒత్తిళ్ళు అనారోగ్యాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉంటాయి ఉంటాయి కాబట్టి విశ్రాంతి తీసుకోవటం ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవటం మీ శరీరానికి చలువను మంచి చేసేటటువంటి ఆహార పదార్థాలను మాత్రమే భుజించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి ఇలా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు అధిగమించుకునే అవకాశాలు ఉంటాయి లేనట్లయితే తీవ్రమైనటువంటి భయము ఆందోళనలు కూడా ఉండేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి నుండి నవమ స్థానమైనటువంటి తులారాశులు కేతుగ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ కేతుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో కాస్త ఒత్తిడి ఇబ్బందులు కలగజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది వ్యవసాయ రైతులు ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోతారు పెట్టుబడులకు సరి అయినటువంటి ఆర్థిక సహకారాన్ని పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వస్తు సంబంధమైనటువంటి ధన ధాన్య సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు వేరు వేరు రూపాల్లో ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి లేనట్లయితే సమస్యలు పెరిగి వాటి వలన ఖర్చులతో కూడినటువంటి అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి మొత్తం మీద చూసినట్లయితే ఈ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారు వివిధ రూపాల్లో పరిహారాలు చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా శుభకరణ సంబంధమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ జూన్ నెలకు కాను కుంభరాశి వారు నిత్యము కూడా శివపుంజాక్షరి జపం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అలాగే బయట వీధుల్లో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ అనారోగ్యాలతో ఎవరైతే మీ కంటపడుతూ ఉంటారో వారికి వైద్య సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి నీలపు రంగు శంఖపుష్పాలను సేకరించి వెంకటేశ్వర స్వామి కావచ్చు పరమేశ్వరుడికి ఎవరికైనా సరే అర్పణ చేసి మీ పేరు మీద అర్చన నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే బుధగ్రహంతో పాటు సూర్యగ్రహానికి చెందినటువంటి అంశాల్లో కూడా కాస్త మీరు పరిహారాలు చేసుకుంటూ ఉండాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన గురుచరిత్ర పారాయణం అనేది చాలా మేలును కలగచేస్తుంది శ్రీపాదరాజం శరణం ప్రపత్యే శ్రీపాదరాజం శరణం ప్రపత్తే అనేటటువంటి నామాన్ని ఎక్కువసార్లు జపం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి వీలైతే సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేసుకోవటం వలన అమోఘమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ మాసంలోనే కేతు కేతుగ్రహం సంచరించేటటువంటి కాలంలో కాస్త వైరాగ్యపు భావాలు ఏర్పడుతూ ఉంటాయి సమయానికి అనుకున్నటువంటి గురువులను దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గతం కంటే వైభవోపేతమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి పత్రికా సంబంధమైనటువంటి అంశాల్లో పత్రిక అధినేతల విషయంలో కూడా కాస్త ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండేందుకు పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి అందరితో సమానంగా వ్యవహరిస్తూ ఉండండి అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కుంభరాశి వారికి ఇది ఈ జూన్ నెలలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి